హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇంతకుముందు రిలీజ్ అయిందని ఇంతకుముందు ప్రీవియస్ వీడియో నుండి మీకు చేశాను. సో ఈ వీడియోలో ఏంటంటే, ఈ యొక్క సర్వశిక్ష అభియాన్కి మనం ఈ యొక్క పోస్టులకు మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా వివరిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, ఫ్రెండ్స్ ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. సో ఆ యొక్క లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క వెబ్సైట్ డైరెక్ట్ వచ్చేయచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ మనం ఫిల్ చేసే విధానం చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ దగ్గర మన యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ దగ్గర మన యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫాదర్ నేమ్ దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. తర్వాత మదర్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర మీ యొక్క మదర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కరెంట్ అడ్రస్ ఉంది కదా, సో ఈ యొక్క కరెంట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క జెండర్ని ఎంచుకోండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మేలా ఫీమేల్ అని అడుగుతుంది, ఏదైతే అది క్లిక్ చేయండి. తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, ఎస్ అయితే సెలెక్ట్ చేయండి, లేదనుకుంటే వదిలేసేయండి ఆ బాక్స్ని అలాగే. తర్వాత ఇక్కడ మీరు రిలీజ్ అయిన దగ్గర మీ యొక్క మతాన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో మీరు హిందువా, ముస్లిమా, సిక్కా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మెరిటల్ స్టేటస్ దగ్గర మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీకు మ్యారీడా అన్మ్యారీడా అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత క్యాటగిరీస్ దగ్గర మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాస్ట్ సంబంధించినటువంటి ఆప్షన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో ఉంది కదా, సో ఈ యొక్క అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ దగ్గర మీ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇందులో మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేయండి, అంటే రెండు మొబైల్ నెంబర్లు అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్లో మన సేఫ్టీ కోసం. తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి ఈ బాక్స్లో. తర్వాత మీ యొక్క స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంట్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ యొక్క కంట్రీ దగ్గర మీరు కంట్రీని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, సో ఇండియా అని. మీరు కంట్రీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కరెంట్ స్టేటస్ అండ్ పాస్ట్ రికార్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇందులో మీరు బోర్డ్ ఆఫ్ టెన్త్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీరు ఏ బోర్డుకి సంబంధించినటువంటి టెన్త్ చేశారో, సో ఈ యొక్క బోర్డుని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో, సో ఆ యొక్క ఇయర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు పర్సంటేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీ యొక్క పర్సంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, అంటే మీకు టెన్త్ క్లాస్లో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ చూసుకున్నట్లయితే సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సేమ్ అలాగే మీరు ఇక్కడ బోర్డు నుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇయర్ని, తర్వాత ఇక్కడ మీరు పర్సంటేజ్ని, తర్వాత మీరు ఫస్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ అనేది మీకు ఇక్కడ సేమ్ ఇలాగే మీరు నెక్స్ట్ ఆప్షన్స్ కూడా మీరు ఇదే విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క మీకు సంబంధించినటువంటి యువర్ సెల్ఫ్, సో మీ యొక్క సెల్ఫ్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ మీ గురించి మీరు కొంత మ్యాటర్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసి రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ విండో అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ దగ్గర మన యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మనకు మన యొక్క మొబైల్కి, మనం ఇంతకుముందు ఇచ్చాం కదా నెంబరు, మొబైల్ నెంబరు, ఆ నెంబర్కి మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీలో మనకు కన్ఫర్మేషన్ నెంబర్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఆ నెంబర్ని ఇక్కడ కింద కన్ఫర్మేషన్ నెంబర్ దగ్గర ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మనం 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ 1000 రూపాయలు అనేది మనం ఎలా చెల్లించాలంటే, మనం మన యొక్క మనకు సంబంధించినటువంటి డిజిటల్ పేమెంట్స్ అనమాట. అంటే ఎలా అంటే, మనకు యూపీఐ ఉంటుంది కదా, అంటే మనకు
పేటిఎం కానీ లేదా ఫోన్పే కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చింది పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎనీ అదర్ యాప్స్. సో మొబైల్కి సంబంధించినటువంటి మనం డిజిటల్ లావాదేవీలు జరుపుకునేటువంటి ఎనీథింగ్ ఏదైనా సరే ఆ యాప్ని మీరు యూజ్ చేసుకొని ఈ యొక్క పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినట్లయితే ఈజీగా మీరు వీళ్ళ యొక్క అప్లికేషన్ సంబంధించిన ఫీజు అనేది మీరు వాళ్ళకి చెల్లించవచ్చు. సో చెల్లించేసిన తర్వాత మీకు మీ యొక్క సబ్మిట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అనేది మీకు వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు క్లియర్గా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది డీటెయిల్స్ అనేవి కూడా వస్తుంది. సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకున్నట్లయితే మీకు యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క పేమెంట్ సంబంధించినటువంటి ఏమన్నా టెన్షన్స్ భయం ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి. సో వాళ్ళకి మీరు మనీ పే చేస్తే వాళ్ళు మీకు అప్లై చేసేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.